ओम नमो वेंकटेशाय जगद्गुरुवुल अनुग्रहं श्रीवारी परिपूर्ण अनुग्रहंतो 14 मंत्रमुल यొక్క समाहारान्नि मनं अंदरं कूडा तेलुसुकुन्नां। ई मंत्रमुलन्नी कूडा शोभकृत उगादि पर्वदिनान्नि आरंभिंचि प्रतिरोजू कूडा पारायण चेसुकुंदां। ఈ 14 మంత్రముల యొక్క క్రమం ఈ విధంగా ఉన్నది। కృష్ణం వందే జగద్గురుం విజయతే గోపాల చూడామణిహి శ్రీ రాజ్యలక్ష్మీదేవియై నమః లక్ష్మీను సింహ మమదేహి కరావలంబం శారదే పాహిమాం శంకర రక్షమాం ప్రణమామి గణేశ్వరం श्री काशी विश्वेश्वराय नमः भिक्षान्देहि च पार्वती श्री बाला त्रिपुर सुंदरी देव्यै नमः भारती तीर्थमाश्रये वंदे विधुशेखर भारती पिबत भागवतम रसमालयम् धर्मक्षेत्रे मतिर्मम। इवि 14 महामंत्रमुलु। ఆవాల గోపాలం పండిత పామర సాధారణంగా అందరూ కూడాను పురుషులు స్త్రీలు బాలురు వృద్ధులు అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు అన్ని దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు మన అందరం కూడాను మన బంధు మిత్ర శ్రేయోభిలాషణం అందరం కలిసి ఈ మహామంత్రములన్నీ కూడా పారాయణ చేద్దాం నిత్యం కూడా జపం చేద్దాం। అందరికీ అందుబాటులో ఉన్నటువంటి మహామంత్రములు ఇవి। ఈ 14 మహామంత్రముల యొక్క సారాంశాన్ని సూక్ష్మంగా అంటే ఏ మంత్ర పారాయణ చేస్తే ఏ ఫలితం అనేటువంటి విషయాన్ని సూక్ష్మంగా మనం తెలుసుకుందాం। మొదటి మంత్రం కృష్ణం వందే జగద్గురుం। జగద్గురువైన కృష్ణస్వామి వారికి నమస్కరిస్తున్నాను అని శ్రీమద్ భాగవతంలో చెప్తారు। అన్యేచ అంశకలః పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం అని సకల దేవతా స్వరూపంగా కృష్ణ పరమాత్మ ఆవిర్భవించారు జగత్తును రక్షించడానికని। కాబట్టి ఈ కృష్ణం వందే జగద్గురుం అనే మహామంత్రాన్ని పారాయణ చేసినట్లయితే ఇది అష్టాక్షరి మహామంత్రం। సకల దేవతల యొక్క అనుగ్రహాన్ని మనం పొందవచ్చు। రెండవ మంత్రం విజయతే గోపాల చూడామణిహి। ఈ మంత్రాన్ని ఇది ఏకాదశాక్షరి మహామంత్రం 11 అక్షరాలు ఉన్నటువంటి మహామంత్రం। ఈ మంత్రాన్ని పారాయణ చేసినట్లయితే అన్యోన్య దాంపత్యం సత్సంతాన సౌభాగ్య సిద్ధి ఈ రెండు కూడా సంప్రాప్తిస్తాయి। కాబట్టి విజయతే గోపాల చూడామణి అనేటువంటి మహామంత్రాన్ని ఆ విధంగా పారాయణ చేసుకుందాం। ఇక మూడవ మంత్రం శ్రీ రాజ్యలక్ష్మీదేవియై నమః। ఇది నవాక్షరి మహామంత్రం। ఈ మహామంత్రాన్ని గనుక పారాయణ చేసినట్లయితే అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది। కాబట్టి ఇటువంటి మహామంత్రాన్ని ఆ విధంగా పారాయణ చేసుకుందాం। తర్వాత నాలుగవ మహామంత్రం లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం। ఇది చతుర్దశాక్షరి మహామంత్రం అంటే ఇందులో 14 అక్షరాలు ఉన్నాయి ఈ మహామంత్రంలో। ఈ మంత్రాన్ని గనుక పారాయణ చేసినట్లయితే ఏ విధమైన భయము ఉండదు భయ నివృత్తి ఆనంద సిద్ధి ఈ రెండు కూడా సంప్రాప్తిస్తాయి। కాబట్టి ఇటువంటి మహామంత్రాన్ని ఆ విధంగా పారాయణ చేసుకుందాం। తర్వాత శారదే పాహిమాం। ఇది షడక్షరి మహామంత్రం। ఈ మంత్రాన్ని గనుక పారాయణ చేసినట్లయితే లౌకికమైన సమస్త విద్యలు వైదికమైన సమస్త విద్యలు విద్యను కోరేటటువంటి వారు విద్యార్థులు కాదు జ్ఞానులైనా ఇంకా విద్యార్జన చేయాలనేటటువంటి ఒక ఆసక్తి ఉన్నటువంటి వారు అందరికీ కూడాను సకల లౌకిక వైదిక విద్యా ప్రాప్తి ఈ మహామంత్ర పారాయణ ద్వారా మనకు లభిస్తుంది। అలాగే శంకర రక్షమాం। ఇది కూడా షడక్షరి మహామంత్రం। ఇందులో జగద్గురువులైనటువంటి శ్రీ శంకర భగవత్పాదాచార్యుల వారిని మనం స్తుతిస్తున్నాం। హే శంకర మమ్మల్ని రక్షించవలసిందే అని ప్రార్థిస్తున్నాం। ఈ షడక్షరి మహామంత్రాన్ని పారాయణ చేసినట్లయితే మనకు భక్తి జ్ఞానము వైరాగ్యము నిరంతరం కూడా సిద్ధిస్తాయి।
ఆ తర్వాత ప్రణమామి గణేశ్వరం. ఇది అష్టాక్షరి మహామంత్రం. ఈ మంత్రాన్ని గనక మనం పారాయణ చేసినట్లయితే నిర్విఘ్నంగా మనం ప్రారంభించినటువంటి సత్కార్యములన్నీ కూడా పరసమాప్తములవుతాయి. సత్కార్యం ప్రారంభించినప్పుడు ఏ విధమైనటువంటి విఘ్నం లేకుండా చక్కగా పరిపూర్ణమవుతుంది. అటువంటి ఫలితం తద్వారా లోకక్షేమం కలుగుతుంది. కనుక అందుకొరకు ప్రణమామి గణేశ్వరం అనేటువంటి అష్టాక్షరి మహామంత్రాన్ని మనం జపిద్దాం. తర్వాత శ్రీ కాశీ విశ్వేశ్వరాయ నమః. ఇది దశాక్షరి మహామంత్రం. ఈ మహామంత్రాన్ని పారాయణ చేసినట్లయితే ఆయురభివృద్ధి ఆరోగ్య ప్రాప్తే కాకుండా మోక్ష ప్రాప్తి కూడా కలుగుతుంది. ఎందుకంటే పరమేశ్వరుడే మొట్టమొదట వైద్యుడు, ప్రథమో దైవ్యో భిషకు అని వేదం మనకు అనుగ్రహించింది. కాబట్టి ఆ పరమేశ్వరుని మనం ధ్యానించటం వల్ల, స్మరించటం వల్ల పరిపూర్ణమైనటువంటి ఆయుర్భాగ్యము, పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యమే కాకుండా మోక్షం కూడా లభిస్తుంది ఈ దశాక్షరి మహామంత్రాన్ని జపించటం వల్ల. తర్వాత భిక్షాందేహి చ పార్వతీ. ఇది అష్టాక్షరి మహామంత్రం. ఈ మహామంత్రాన్ని పారాయణ చేసినట్లయితే మనకు అన్న సమృద్ధి, జ్ఞాన సమృద్ధి రెండు కూడా లభిస్తాయి. ఎందుకంటే చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి అన్నం మనకు లభించాలి. తద్వారా ఆరోగ్యం, తద్వారా ఆనందం, తద్వారా జ్ఞానం, తద్వారా మోక్షం. కనుక అన్న జ్ఞాన సమృద్ధి కలగాలి అంటే ఈ అష్టాక్షరి మహామంత్రం భిక్షాందేహి చ పార్వతి అనేటువంటి మహామంత్రాన్ని జపించాలి. తర్వాత శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవ్యై నమః. ఇది త్రయోదశాక్షరి మహామంత్రం. ఈ మహామంత్రాన్ని పారాయణ చేసినట్లయితే వివాహము, సౌమంగళ్యము రెండు కూడా సిద్ధిస్తాయి. వివాహం కావలసినటువంటి వాళ్ళు పురుషులైనా కానీ స్త్రీలైనా కానీ వారికి చక్కటి యోగ్యమైన వివాహం జరుగుతుంది. వివాహానంతరం సత్సంతాన సౌభాగ్యము, అలాగే సౌమంగళ్యము, ఈ రెండు కూడా సంప్రాప్తములవుతాయి ఈ త్రయోదశాక్షరి మహామంత్రాన్ని పారాయణ చేయటం వల్ల. తర్వాత భారతీ తీర్థమాశ్రయే. ఇది అష్టాక్షరి మహామంత్రం. వందే విధుశేఖర భారతి. ఇది దశాక్షరి మహామంత్రం. ఈ రెండు మంత్రములు కూడాను అవిచ్ఛిన్న శ్రీ దక్షిణామనాయ శ్రీ శృంగేరి జగద్గురు పరంపరలో ఈనాడు దక్షిణామనాయ శ్రీ శృంగేరి శారదాపీఠాన్ని అధిష్ఠించినటువంటి 36వ జగద్గురువులైనటువంటి శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు, తత్కరకమల సంజాతులైనటువంటి జగద్గురు శ్రీ విశ్వేశ్వర భారతీ మహాస్వామి వారి యొక్క ప్రార్థన, వారు ఉభయల్ని గనక మనం ఇలా ప్రార్థించినట్లయితే భారతీ తీర్థమాశ్రయే అని భారతీ తీర్థ జగద్గురువులని, వందే విధుశేఖర భారతీయమని విధుశేఖర భారతీయ మహాస్వామి వారిని మనం ప్రార్థించినట్లయితే శ్రీ గురు దేవతానుగ్రహంతో మనకు సకలార్థములు కూడా సిద్ధిస్తాయి వారి యొక్క అనుగ్రహం వల్ల. ఒకరు నడిచే శారదా స్వరూపులైతే మరొకరు నడిచే శంకరాచార్య స్వామి వారి యొక్క స్వరూపులు. కాబట్టి పరమేశ్వరానుగ్రహం, పరమేశ్వరుణ్ణి చూపించేటటువంటి వారు గురువే. కనుక ఆ గురువు యొక్క అనుగ్రహం వల్ల, పరమేశ్వరానుగ్రహం వల్ల సకల దేవతల యొక్క అనుగ్రహము కూడా మనకు సంప్రాప్తమై సకలార్థములు కూడా సిద్ధిస్తాయి ఈ అష్టాక్షరి దశాక్షరి మహామంత్రములు రెండు కూడా పారాయణ చేయటం వల్ల. ఇక పిబత భాగవతం రసమాలయం. ఇది 13వ మహామంత్రం. ఈ క్రమంలో ఇందులో 12 అక్షరములు ఉన్న ఇది ద్వాదశాక్షరి మహామంత్రం. మనకు ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి ద్వాదశాక్షరి మహామంత్రం. దాని యొక్క సారాంశమే పిబత భాగవతం రసమాలయం అనేటటువంటిది. ఈ యొక్క మహామంత్రాన్ని, ఈ ద్వాదశాక్షరి మహామంత్రాన్ని పారాయణ చేసినట్లయితే అమృతత్వ సిద్ధి. అంతేకాకుండా సకల పురాణముల యొక్క సారభూతం, సకల వేదముల యొక్క సారాంశం, బ్రహ్మసూత్రముల యొక్క భాష్యం ఏమిటి అంటే, గాయత్రి మంత్రం యొక్క సారాంశం ఏమిటి అంటే శ్రీమద్ భాగవతం. అటువంటి భాగవతామృతాన్ని నిరంతరం కూడా ఆస్వాదించండి అనేటువంటి మహామంత్రం ఇది. ఈ మహామంత్రాన్ని కనుక పారాయణ చేసినట్లయితే అమృతత్వ సిద్ధి. ఈ మహామంత్రాన్ని ఆస్వాదించే పరీక్షణ్ మహారాజు అమృతత్వాన్ని పొందాడు. కాబట్టి మృత్యుభయం పోయి ఆరోగ్యం సంప్రాప్తమై అమృతత్వం సిద్ధించాలి అంటే
ఈ పిపత భాగవత సమాలయం అనేటటువంటి ద్వాదశాక్షరి మహామంత్రాన్ని మనం పారాయణ చేయాలి. అలాగే 14వ మహామంత్రం ధర్మక్షేత్రే మతిర్మమ, ఇది ఒక గొప్ప మహామంత్రం. భగవద్గీత యొక్క సమస్త సారాంశము కూడాను ఈ మహామంత్రంలో ఉన్నది. ఇది అష్టాక్షరి మహామంత్రం. ఈ మహామంత్రాన్ని పారాయణ చేసినట్లయితే నిరంతరము ధర్మ కర్మానుష్ఠాన సిద్ధి కలుగుతుంది. ప్రతి క్షణము కూడా ఏదో పని చేస్తూనే ఉంటాం. ఆ పని ధార్మికం కావాలి, అధార్మికం కాకూడదు. అధార్మికమైన పని చేసినట్లయితే పాపాన్ని తద్వారా దుఃఖాన్ని పొందుతాం. అది మనం ఎవరం కోరుకోం గనక మనకు కావాల్సినటువంటిది పుణ్యము, పుణ్యఫలమైన సుఖం కనుక అది కేవలం ధర్మకర్మని అనుష్ఠించడం వల్లే వస్తుంది గనక, ఏది ధర్మం అనేది చెప్పి అది చెప్పేటటువంటిది వేదం కనుక, వేదోక్తమైనటువంటి ధర్మకర్మానుష్ఠాన సిద్ధి అందరికీ కూడాను. ఎవరైనా స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఆబాలగోపాలం చాతుర్వర్ణీయముల వారు అందరికీ కూడాను నిరంతరం ధర్మకర్మానుష్ఠానాన్ని సిద్ధింపజేసిన మహామంత్రం ఈ ధర్మక్షేత్రే మతిర్మమ అనే మహామంత్రం. కాబట్టి ఈ విధంగా ఈ 14 మంత్రములు మనం పారాయణ చేసినట్లయితే ఎవరికి ఏ కోరిక కావాలంటే అవన్నీ కూడా సిద్ధిస్తాయి. మరొక విశేషం ఏమిటి అంటే నాకు ఏ కోరికలు వద్దు అని ప్రార్థించే వారికి కూడా ఈ మహామంత్రములు అటువంటి కామజయాన్ని కూడా ఇస్తాయి. నాకు ఏ కోరికలు అక్కర్లేదయ్యా, నాకు కేవలం మోక్షం కావాలి, ఆనందం కావాలి, నిరంతరం అద్వైతామృత రసాన్ని ఆస్వాదిస్తూ బ్రహ్మానందంలో ఉండాలి అనుకునే వారికి కూడా ఈ మహామంత్రములు అటువంటి ఫలితాన్ని ఇస్తాయి. అంటే సారాంశం ఏమిటి అంటే ఇహలోక పరలోక సమస్త సుఖములు కూడా ఇచ్చి మోక్ష సామ్రాజ్యాన్ని కూడా ఇచ్చేటువంటి మహామంత్రములు ఈ 14 మహామంత్రములు. కాబట్టి అందరికీ కూడాను ఆవాల గోపాలం అందరూ కూడాను పారాయణ చేసి వారి వారి యొక్క అభీష్టములు నెరవేర్చుకోవటానికి జగద్గురువుల యొక్క అనుగ్రహంతో ఈ మహామంత్రములన్నీ కూడాను మనం చక్కగా పారాయణ చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.